పంతొమ్మిది నుంచి జరిగిన విధ్వంసంపై అప్రజాస్వామి పోకడలపై దారుణాలపై అన్ని సంఘటనని ప్రస్తావిస్తూ ఎంతో చక్కగా ఈ పుస్తకాన్ని రాశారు మరొక్కసారి చాలామంది చేయలేని పని ఒక రచయితగా ఆలపాటి సురేష్ కుమార్ గారు చేయడం చాలా గర్వించదగ్గ విషయం మనందరం కూడా వారికి ఇవ్వగలిగింది అభినందనలు గట్టిగా చప్పట్లు కూడా అందరూ అభినందించాల్సిందిగా కోరుతున్నాను ఒక జర్నలిస్ట్గా సమాజాన్ని విభిన్న కోణాల్లో చూస్తారు నేను రాజకీయ నాయకుడిగా రాజకీయంగా చూస్తాను ఇంకొక నాయకుడు ఇంకొక విధంగా చూస్తాను జర్నలిస్ట్ అయితే విభిన్న కోణాల్లో చూసే వ్యక్తి సురేష్ గారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇక్కడ లీడ్ ఆయన హైదరాబాద్లో ఉంటాడు కానీ ఇక్కడ జరిగిన పరిస్థితిని చలించి తెగించి ఆయన పుస్తకాన్ని రాశాడు ప్రజలు ఎంతగానో నమ్మి కల్పించిన ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎలా వంచింది ప్రజల జీవితాలను వ్యవస్థలను ఎలా చిన్నాభిన్నం చేసిందో చాలా చక్కగా ఈ పుస్తకంలో వివరించారు సమాజంపై బాధ్యతతో రాష్ట్ర దుస్థితిని చూసి బాధతో రాశారు వారి చూస్తే నా మనసులో ఏముందో అది చాలా స్పష్టంగా నా మనసులోనే కాదు ఐదు కోట్ల తెలుగు ప్రజల మనసులో ఏముందో దాన్ని స్పష్టంగా రాసిన వ్యక్తి ఆలపాటి సురేష్ గారు ఒక నియంత పాలనలో ప్రజాస్వామ్యం విధ్వంసం అయింది రివర్స్ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు అయింది సైకో పాలనలో మన బిడ్డల భవిష్యత్తు విధ్వంసం అయింది నమ్మి అధికారాన్ని ఇచ్చినందుకు ప్రజల ఆశలు ఆకాంక్షలు విధ్వంసమయ్యాయి బీసీలు దళితులు మైనారిటీల ఆత్మగౌరవం ఈ ధ్వంసానికి గురైంది ఇవన్నీ చూసి సురేష్ ఈ పుస్తకంగా తీసుకొచ్చారు ఒక మాటలో చెప్తున్నా ఈ ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసం అయింది భావితరాల భవిష్యత్తు విధ్వంసమైంది ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక బ్రాండ్ దెబ్బతింటే ఆ రాష్ట్రం ఏదైనా చూడండి మీరు ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ఒక రాష్ట్రం కానీ బ్రాండ్ దెబ్బతింటే మళ్ళీ దాన్ని రివైవ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది అలాంటి విధ్వంసం దాన్ని చాలా స్పష్టంగా వారు చెప్పగలిగారు నూట ఎనభై ఐదు అంశాలు ఆయా సంఘటనల్ని వారు ఎంత బాగా తీసుకొచ్చారంటే బాగా తీసుకొచ్చారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు సైకో అని పిలుస్తారంటే పరిస్థితి అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కసారి తిట్టచ్చు కోపంలో మాట్లాడచ్చు పదే పదే నష్టం జరిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సైకో సైకో అని చెప్పారంటే అందులో ఎంత యథార్థం ఉందో ఒక సంఘటన సురేష్ గారు నీకు దానికి అభినందిస్తున్నా ఒక వ్యక్తి విధ్వంసం చేసినప్పుడు ప్రజలకు బావితరాలు గుర్తుండే విధంగా ఆయన రాసిన పుస్తకాన్ని అమరావతి కోసం పోరాడే మహిళలకు అంకితం చేయడం రైతు మహిళలకు అంకితం చేయడం ఆయన నిజాయితీకి అద్దం పడుతుంది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దేశంలో ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మామూలుగా ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే భూమి ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు ఒక రోడ్డు వేయాలంటే ఆ రోడ్డుకు భూమి ఇవ్వాలంటే ఎవరు ముందుకు రారు అందుకే అనేక చట్టాలను మార్చిన తర్వాత ఈరోజు మీరు చూస్తే లిబరల్గా కాంపెన్సేషన్ ఇచ్చి తద్వారా ల్యాండ్ ఎక్విషన్ చేసే పరిస్థితికి వచ్చింది దానికి భిన్నంగా ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై ఐదు వేల ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పోలింగ్లో ఒక్క రూపాయి తీసుకోకుండా ఇచ్చారంటే అది ఇక్కడుండే ఒక విధంగా చెప్పాలంటే త్యాగం ఎందుకు ఆ మాట అన్నానంటే ఆ రోజు ఇలాంటి దుర్మార్గుడు వస్తారు మళ్ళా మా భూములు పోతాయి మాకు కష్టాలు వస్తాయనుకుంటే ఆ రోజే మీరు నాకు నమస్కారం పెట్టి మా జోలుకు రావద్దని ఆ రోజు చెప్పేవాళ్ళు కానీ ఒకటే ఆలోచించారు ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ రాష్ట్రం బాగుపడితే మేము కూడా బాగుపడతాం స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు కూడా అందరూ కలిపి ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చారు అలాంటి మిమ్మల్ని పెట్టిన బాధ భవిష్యత్తులో శత్రువు కూడా రావ రాకూడదని మనం స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం అలాంటిది మీకు ఈ పుస్తకం అంకితం చేశారు నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి అమరావతి దేవతల పేరు దేవతల రాజధాని అమరావతి ఆ రోజు అందరిని అడిగిన తర్వాత అందరూ ఒప్పుకున్న తర్వాత అమరావతి పేరు పెడితే బాగుంటుందని అమరావతి పెట్టాం ఒక విషయం మనం చూస్తే ఒక రాజధాని ప్రజారాజధాని కావాలని ఆ రోజు అన్ని దేవాలయాల్లో పూజ చేసి అన్ని మసీదుల్లో పూజ చేసి